రవితేజ హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్గా రూపొందిన భద్రా చిత్రం విడుదలయ్యి May 12 అంటే ఈ రోజుతో 16 ఏళ్లు పూర్తయింది. బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్రాజు నిర్మించారు. లవ్, ఫ్యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఇలా అన్ని అంశాలను కలిపి రూపొందించిన భద్రా చిత్రం సూపర్ హిట్ అయింది. ఇప్పటికి కూడా ఇలాంటి చిత్రం ఒకటి బోయపాటి శ్రీను తీస్తే బాగుండంటూ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అంటే ఆ చిత్రం ఎంత బాగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మాస్ డైరెక్టర్, ఒక మాస్ హీరో కలిస్తే ఎలాంటి అవుట్పుట్ వస్తుంది అనడానికి ఈ చిత్రం బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే ఇంత సూపర్ హిట్ చిత్రాన్ని ఇద్దరు స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారట. ఆ ఇద్దరు స్టార్ హీరోలతో తన కెరియర్ను మొదలు పెట్టాలని బోయపాటి ఆరాటపడ్డారట. ఆ స్టార్ హీరోస్ మరెవరు కాదు, అల్లు అర్జున్ మరియు NTR. ముందుగా భద్రా కథని అల్లు అర్జున్కు వినిపించారట. కథ నచ్చింది, కానీ ఇప్పుడే గంగోత్రి, ఆర్య సినిమాలు చేశాను, ఇంత పెద్ద కథను డీల్ చేసే అనుభవం నాకు లేదంటూ రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత NTR ను కలిసి భద్రా కథను వినిపించారట బోయపాటి. అయితే అప్పటికే వరుస ఫ్లాప్స్లో ఉన్న NTR ఆ టైంలో కొత్త దర్శకుడితో సినిమా ఎందుకని భావించి రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అందులో కూడా నా అల్లుడు అనే చిత్రంతో వరమళ్ళ మూడి అనే దర్శకుడికి ఛాన్స్ ఇచ్చి చేతులు కాల్చుకున్నాడు NTR. ఈ క్రమంలో బోయపాటి శ్రీనుకి నిర్మాత దిల్రాజు ఛాన్స్ ఇచ్చారు. అప్పటికి రవితేజ కాల్ షీట్స్ ఉండడంతో కథ వినిపించే ఏర్పాటు చేశాడు. రవితేజ వెంటనే ఓకే చేసేయడం, విడుదలయ్యాక సూపర్ హిట్ అవ్వడం జరిగిపోయింది. ఆ తర్వాత తులసి, సింహ, దమ్ము, లెజెండ్, సరైనోడు వంటి చిత్రాలతో తన ఇమేజ్ను మరింతగా పెంచుకున్నాడు బోయపాటి. అయితే ఆ తర్వాత వచ్చిన జయజానకి నాయక చిత్రం కమర్షియల్ ఫెయిల్యూర్ కాగా వినయ విధేయరామ చిత్రం డిజాస్టర్ అయింది. ఇప్పుడు బాలయ్యతో ఒక చిత్రం చేస్తున్నాడు బోయపాటి. ఇది హిట్ అయితే అల్లు అర్జున్తో మళ్ళీ సినిమా చేసే అవకాశం వస్తుంది. మరేమవుతుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నాకు కుక్కలంటే ఇష్టం, కానీ కుక్కల్ని పెంచేవాళ్ళు అంటేనే మంట. వీళ్ళు జస్ట్ కుక్కను పెంచి వీళ్ళకి ఏదో అన్అఫీషియల్ ఆస్కార్ వచ్చినట్టు ఈ సొసైటీలో వాళ్ళు పెద్ద కరుణామయలు అన్నట్టు బిల్డప్. ఆడి గురించి ఆడు రియల్ లైఫ్లో సోను సోదులో ఫీల్ అవుతాడు, మళ్ళీ మాత్రం అరుంధతిలో సోను సోదులో చూస్తాడు.